గవర్నమెంట్ ఫామ్ అయితే చేయలేదు, గెలవడం అయితే గెలిచారు, గవర్నమెంట్ ఇంకా ఫామ్ చేయలేదు. సో గవర్నమెంట్ ఫామ్ చేయకముందే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అయితే, వైసీపీ నాయకులు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం కానీ, ముఖ్యంగా కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లు అయితే విసిరేశారు అంటారు టీడీపీ కార్యకర్తలు. సో దాని గురించి మీరు అట్లా చెప్తారు. ఎలా చెప్పాలంటే ఒక రకమైన ఈ కల్చర్ మంచిది కాదు వాస్తవానికి. బట్ వీళ్ళేమంటున్నారు, అసలు అలా అలవాటు చేసింది ఎవరు? 2014 నుంచి 19 మధ్యలో ఇలా ఉన్నాయా, లేదా 2014 ముందు ఇలా జరిగాయా? అలా కాకుండా పక్క రాష్ట్రం ఉన్న తెలంగాణలో కూడా ఇలా జరిగాయా, ఇలా జరుగుతున్నాయా? లేదే. ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు అంటున్నారు వీళ్ళు. అరే, మేము ఉన్నప్పుడు శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి కదా అని మాజీ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు, ఒక్కసారిగా చెలరైపోయారని. ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ప్రశ్నిస్తారు. అంటే ముఖ్యమంత్రిని భయపెట్టించే విధంగా జరుగుతున్నాయి అంటారు అక్కడ దాడులు. పోలింగ్ అయిన మరుక్షణమే దాడులు జరిగాయి ఏంటి? అప్పుడు అబద్ధర్మ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు జరిగాయి అంటారు? 4 డిఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఈసీ? హుటాహుటిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డీజీపీని, చీఫ్ సెక్రటరీని ఢిల్లీకి రమ్మని ఎందుకు పిలిచి మరి రక్షింతలు వేసింది? కారణం ఎవరై ఉంటారు? ఎక్కువ దూరం ఏం లేదు కదా, ఎప్పుడో 2 సంవత్సరాల కిందట అయింది మర్చిపోయిందో అనుకోవడానికి. మొన్నే కదా జరిగింది, పోలీసులు తలలు కూడా పగిలేగా పల్నాడులో. దాని మరి ఎవరు, పిన్నెల గారు ఏదో దానికి ఎక్కువగా భాగస్వామ్యం ఉన్నారని కూడా మాజీ ఎమ్మెల్యే గారు మాచర్లకు సంబంధించి, అది కూడా వార్తల్లో చూసాం కదా. ఆయన ఈవీఎం లీకేజ్ అయింది ఆ వీడియో, ఆ ఈవీఎం మెషిన్ వెళ్ళి పగలగొట్టడం. పగలగొట్టితే ఏమంటున్నారు, పగలగొట్టిన విషయాన్ని వదిలేసి వీడియో బయటకు ఎలా వచ్చిందని అంటున్నారు. దానికి ఎవరు ఏం మాట్లాడతారు అంటే, దాంట్లో పావం దూరంగా పగలగొట్టాడు. బాగుంది కదా జోకు, అంటే ఆయన వాళ్ళే వాళ్ళ చెప్పారు. అరే, ఇప్పుడు ఆ పర్టికులర్ ఛానల్లో అలా చెప్పారు. మొన్న కౌంటింగ్ రోజు కూడా మీరు నమ్మరు, 9 గంటలు అయింది టైం, 8 కదా స్టార్ట్ అయింది కౌంటింగ్, అప్పటికే కూటమికి 23+ ఎంత ఉంది, ఇక్కడ 1 or 2 చూపిస్తున్నాయి. బట్ ఆ పర్టికులర్ ఛానల్లో కూటమికి 1, వైసీపీకి 7 అని చూపిస్తుంది 9 కూడా. దాన్ని ఏమనాలి చెప్పండి. మీరు ఈవీఎం వరకు వెళ్ళిపోయారు, మీరు ఈవీఎంలో పాము దూరింది, అందుకే ప్రజలకు అందుకే పాము దూరింది కాబట్టి ఇలా అనుకుని వెళ్ళాడు ఆయన వీడియోలో. పిన్నెల గారు ఇలా అనుకుని వెళ్ళారు కదా, ఒక బూత్ ఏజెంట్ మాట్లాడుతుంటే పాము దూరితే వెళ్ళిపోయినారు కానీ ఇలా వేలు చూపి ఇలాగంటారా? పోను అది పక్కన పెట్టండి, పోను పాము. అందుకని ప్రజలను కాపాడారు, ది గ్రేట్. నిజంగా ఆ పోలింగ్లో ఉన్న అందరినీ, పోలింగ్ బూత్లో ఉన్న పీఓల్ని, ఆర్ఓల్ని, సిబ్బందిని అందరినీ కాపాడాడు, గ్రేట్ ఆయన, హ్యాట్స్ ఆఫ్. మరి 9 గంటలకు కూడా, కౌంటింగ్ స్టార్ట్ అయ్యి 9 గంటలకు కూడా లీడింగ్లో 23 కూటమి ఉంటే, మరి ఆ ఛానల్లో లీడింగ్ 2, అది 7 అంట వైసీపీ. దాన్ని ఏం చెప్తాం చెప్పండి, దానివల్ల ఛానల్ రెప్యుటేషన్ పోతుందా? పోదా. ఈవీఎం దీన్ని ఎలా చూపిస్తుంది, లైవ్లో ఉండేదాన్ని అలా చూపిస్తే మరి ఆ ఈవీఎం పెద్ద ఇది కాదు నా దృష్టిలో. సో కాబట్టి ఇవన్నీ, ఇప్పుడు ఒక దళిత డాక్టర్ మొన్న సుధాకర్ గారు దారుణం, అసలు మొన్న ఎవరో ఒక ఛానల్ పేరు అనౌన్సర్ ఎంత బాగా మొదటి నుంచి జరిగినవి కూడా ఒక స్టోరీ చేశాడు హాఫ్ అన్ అవర్. ఓకే, ఒక్కొక్కటి చూపిస్తుంటే దాని దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దారుణంగా పెట్టాడబ్బా ఆ ఛానల్ ఎడిట్ చేసినప్పుడు. ఆయన నేల మీద పడుకున్నాడు, వెనక్కి చేతులు కట్టేసి ఉంటే గుండు కొట్టించి రోడ్డు మీద కేవలం మాస్కులు అడిగినందుకు. చూడు ఎంత పోనీ, అంత పోనీ ఆయన చెప్పాడు. ఈ పోలీసులు ఎంత దారుణంగా బిహేవ్ చేయాలా? అంటే ముఖ్యమంత్రి నుంచి ఎంత ప్రెజర్ లేకపోతే వీళ్ళు అలా బిహేవ్ చేశారు? ఒకటి, ముఖ్యమంత్రి నుంచి ప్రెజర్ బట్టి ఇలాగని బిహేవ్ చేయాలి, లేదా వీళ్ళకైనా ఇంకిత జ్ఞానం లేకుండానే బిహేవ్ చేయాలి. రెండింటిలో ఏదో జరగాలి కదా, జరిగే ఉంటుంది కదా, చనిపోయాడుగా. దాన్ని కూడా మొన్న ఒక ఆయన ఏం చెప్తున్నాడు, వైసీపీ నాయకులు సజ్జల గారు ఎవరో, ఆయన వెనక చేతులు కట్టుకుని ఉన్నాడు, ఆయనే నిలబడ్డాడు, మేమేం కట్టిలేదని చెప్పాడు. చెప్పారా లేదా? ఇంకేం మాట్లాడతాం చెప్పండి. సో ఇట్లాంటి చాలా జరిగాయి. ఒక డ్రైవరు పార్సిల్ చేశారు, అంటే ఏం మా ఇష్టం అబ్బా ఇలాగే ఉంటాం అన్నట్టుగా ఉంది కదా. తరువాత ఒక 8th class 9th class అబ్బాయిని కూడా చంపేశారు. కేవలం తల్లిదండ్రులు మాట్లాడుకున్న రాజకీయ విషయాలు, పిల్లలు మాట్లాడుకున్నాం, ఇలాది ఇష్యూ జరిగి ఆ అబ్బాయిని కూడా పట్టణం పెట్టుకున్నారు. ఇలాగ ఎన్నో బయటకు వచ్చినవి, బయటికి రానివి. ఎంతవరకు ఎందుకండి, వివేకానందుడి గారిని చంపేశారా చనిపోయారా తెలియదు, ఇప్పటికైతే తెలియదు. బట్ మర్డర్ అని చెప్పి
చాలా మంది వార్తలు వస్తున్నాయి. ఈవెన్ సిబిఐ ఛార్జ్ షీట్ కూడా అదే చేసిందని ఒక సినిమా కూడా వచ్చింది, ఎంతవరకు వాస్తవమో తెలియదు. దానికి సంబంధించిన కీలకమైన వ్యక్తి ఒకడు, ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు, ఇంకో వ్యక్తి బెయిల్ రాలేదు, అలాగే ఉన్నాడు. అవునా? అప్రూవ్గా మారిన వాళ్ళు కూడా స్వయంగా చెప్తున్నారు ఏంటి నేనేం చేశాను, వాట్ ఈజ్ వాట్ అని. మరి రాజశేఖర రెడ్డి గారు స్వయాన తమ్ముడు, వైఎస్ ఫ్యామిలీ సభ్యుడు, మాజీ మంత్రి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? అవునా? అది కూడా ఎప్పుడు జరిగింది? 18 లాస్ట్లో ఎప్పుడు జరిగింది? అంటే టీడీపీ గవర్నమెంట్ ఉంది, అవి అక్కడికి 5 నెలలు 6 నెలలకు ఎలక్షన్స్ వచ్చి వీళ్ళు ఫుల్ మెజార్టీ. మరి తర్వాత సిబిఐకి అప్పగించడం లేదు, ఏం జరిగిందో తెలియదు, ఆ కేసు ఇప్పటికీ ఫైల్ అవ్వలేదు, అంటే ఫైనల్ అవ్వలేదు. దానికి తోడు సునీత గారు ఒక పక్క, షర్మిలా గారు ఒక పక్క కొంగు చాచి వీళ్ళకి మటర్కి వీలే కారణం వీళ్ళే ఇది అని గొంతు చించుకుంటున్నా కూడా ఎవరూ స్పందించట్లేదు. మరి దానికి ఎలా మాట్లాడాలి నేను? ఏం మాట్లాడమంటారు చెప్పండి? అవునా? మరి ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు ఇది చేశారు, భయభ్రాంతులు గురి చేసేలా చేస్తున్నాయని ఎవరు తప్పంటే ఏం చెప్పమంటారు? కొడాలి నాని వాళ్ళ ఇంటి మీద కోడి గుడ్లు ఇప్పుడు అందరూ సగటు ఓటర్ కానీ సగటు టీడీపీ కార్యకర్త కానీ అందరూ మాట్లాడేది ఆ 3-4 ఎమ్మెల్యే మంత్రుల గురించి. మిగతా 151 ఉన్నారా గత ప్రభుత్వంలో వైసీపీకి చెందిన వాళ్ళు? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తీసేయండి, ఇంకా 150 ఉన్నారా? ఈ 150 మందిలో 145 మంది ఎక్కడైనా కనబడ్డారా? ఎవరి మీద విమర్శించినట్టుగా? ఈ 5 కదా, కొడాలి గారు, రోజా గారు, అనిల్ కుమార్ గారు, పేర్ని గారు, అంబటి గారు, అంతేనా? మరి వీళ్ళ మీదకే ఎందుకు దాడు? మిగతా వైసీపీ ఎమ్మెల్యే మీద ఎందుకు దాడి జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు అంటారు? కొడాల నాయనగారి ఇంటి మీదకి ఎందుకు దాడి జరిగింది అంటారు? అంతర్వేది ఎక్కడో రథం కాలిపోయింది, లక్ష్మీనరసింహ తగలబెట్టారు. రామతీర్థాల్లో రాముని విగ్రహమే చెడగొట్టారు. తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో ఇదే పిఠాపురం అక్కడ కొన్ని చిన్న చిన్న దేవాలయాలు కొట్టేశారు. ఇలాగ చాలా టీటీడీకి సంబంధించి మధ్యాహ్న భోజనం అంటే ఏదో భోజనం పెడుతున్నారు, క్యూ లైన్లో గంటల కొద్దీ ఉండే వాళ్ళకి పాలు మజ్జిగ టీ కాఫీలు ఏమీ లేవు, ఉప్మాలు గిప్మాలు ఇవ్వడాలు లేవు, వాళ్ళు 2 రోజులు ఉంటే 2 రోజులు చావడమే లైన్లో ఉంటే. ఇవన్నీ ఏంటి? మరి అవి భయభ్రాంతులు కాదా? ఇప్పుడు ఒక ఇంటి మీద కోడిగుడ్డేస్తే భయభ్రాంతులా? ఎవడో సంబంధం లేని రజనీకాంత్ వచ్చి చంద్రబాబు గారిని మాట్లాడితే ఆయన కూడా వదలలేదు కదయ్యా. ఇదే కొడాలి గారు ఏమన్నారు? ఆడ సీకేసిన తాటెంకలా ఉంటాడు రజనీకాంత్ అండి, సూపర్ స్టార్, ఆసియా ఖండంలోనే హైయెస్ట్ పెయిడ్ రెమ్యునేషన్ యాక్టర్, ఆయన 73 వయసులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్, రజనీకాంతే. ఆయన కూడా వదిలేరా? ఆయన చేసిన తప్పేంటి? చంద్రబాబు నాయుడు పొగడ్డం, ఆడొచ్చేది ఏంది ఆడు పొగుడుతాడు, ఈడొక హీరోనా పాక, ఏదో తమిళనాడులో తప్ప ఎవడుకున్నాడు ఈ ఫ్యాన్స్ అన్నారు. మొన్న జైలర్ ఇక్కడే, తమిళనాడు కన్నా మన దగ్గర కలెక్షన్స్ ఎక్కువ, మీకు విషయం తెలుసు. మరేమి సీకేసిన తాటెంక లాగుంటే ఆయన సినిమాలు ఎందుకు చూడాలి జనాలు? ఇట్లా ఒకటి కాదండి, ఇవన్నీ వదిలేసి భయభ్రాంతులు గురి చేస్తున్నాను అంటున్నారు. మీ క్వశ్చనే రాంగ్, అయితే తప్పే, ఎవరు నాపుతాం, ఎవరు నాపగలం, ఎంతవరకు చేయగలం? అంటే ఏంటంటే ఆవేశం చల్లారిపోతే సెటరేట్ అయిపోతారా? ముందు కూడా ఒక అమ్మాయి మాట్లాడుతుంది ట్రోల్స్లో చూశాను, అరే పేర్లు పెట్టి, గత ప్రభుత్వంలో ఉన్న ప్రధాన సలహాదారులు కానీ కొంతమంది నాయకులు పేర్లు పెట్టి, ఒరే మిమ్మల్ని వదలంరా, చెప్తాను మీకు ఒక్కొక్కడికి, పోయిస్తాంరా మీకు అని అంటున్నాను. ఆమె పేరు రమ్య ఏదో చూశాను పేరు కూడా. ఓకే, ఇట్లా మాట్లాడుతున్నారు అంటే పెద్దవాడు అనుభవజ్ఞ ఆలోచన ఉంటుంది, చిన్నవాళ్ళ ఆలోచన లాగా ఉంటుంది. మొదట అయినప్పుడు వద్దు అలాంటి కాదు, మనం వచ్చింది మనం నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక చూద్దాం, ఆగండి అని చూడాలి. కానీ ఎవడేం చేసుకోండి చేసుకోండి, మన పథకాలు వేసేద్దాం, మనం ఇప్పటి నుంచే డబ్బులు ఇస్తున్నాం కదా, మనకే వేస్తారు, ఎలక్షన్ ముందు పంచడం కాదు, ఇప్పటి నుంచి డబ్బులు ఇస్తే అప్పుడు ఎలాగ మన ఎలక్షన్ ఈ డబ్బులే అక్కడ పంచినట్టు, బాలసొమ్మ వాళ్ళకే ఇస్తే మనకి వేస్తారులే బా, ఎక్కడ పోతారు? కాన్ఫిడెన్స్లో ఆ మాయలో ఉండిపోయారు, అదే దెబ్బ.